హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. పవన్ కళ్యాణ్ తల్లిని పబ్లిక్ గా దూషించడం, ఆ వీడియోల్ని కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా ప్రసారం చేయడం, డిబేట్లు పెట్టి సగటు ప్రజలకు తీవ్రమైన విసుగు తెప్పించాయి. గత 8 నెలలుగా కొన్ని తెలుగు మీడియా సంస్థలు ఎలాంటి డిబేట్లు ప్రసారం చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. దీనితో పవన్ కళ్యాణ్ తనపై కుట్రగా భావించి సంచలన విషయాలు బయటపెట్టారు. చిత్ర పరిశ్రమని టార్గెట్ చేసేలా, అనవసరమైన విషయాలతో మీడియా ప్రజలకు విసుగు తెప్పించేలా ప్రవర్తిస్తోందని ఆయన నేరుగా సదరు టీవీ ఛానల్స్ పై యుద్ధం ప్రకటించిన సంగతే తెలిసిందే. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీని ఏకతాటిపై నిలబెట్టే ప్రయత్నం చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగి అందుబాటులో ఉన్న స్టార్ హీరోలందరితో రహస్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో వీరి మధ్య సంచలన ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. సదరు మీడియా సంస్థలని తెలుగు చిత్ర పరిశ్రమ బహిష్కరించాలనే ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ టీవీ యాంకర్ తెలుగు చిత్ర పరిశ్రమని దూషించిన వ్యవహారం చల్లారకముందే అదే ఛానల్ కు చెందిన మరో యాంకర్ సంచలన తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో ఉన్న హీరోలంతా సొంత డబ్బా కొట్టుకునే వారని యాంకర్ కామెంట్స్ చేశారు. సినిమాల్లో మాత్రమే ఫైట్స్ చేస్తారని, రియల్ లైఫ్ లో గుద్దితే పడిపోయే విధంగా ఉంటాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ యాంకర్ చేస్తున్నది బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమమా లేక కామెడీ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమమా అంటూ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఒకటి గుద్దితే అంట, నిజంగానేనా? గుద్దితే పడిపోయేది నువ్వే అంటూ యాంకర్ కు మనోజ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. మనోజ్ రిప్లై కు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా స్పందించాడు. తనదైన శైలిలో యాంకర్ కు పంచ్ విసిరాడు. బాబాయ్ మనోజ్, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం అంటూ ట్వీట్ చేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.